గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో నాతో తెలియజేయడం అసలు మర్చిపోకండి సో ఇక్కడ వచ్చేసి హాస్టల్లో నా ఫస్ట్ బ్లాగ్ అండి ఇది సో కొత్త హాస్టల్కి మూవ్ అయిన తర్వాత నేను ఇదే అన్నమాట బ్లాగ్ చేయడం సో ఇక్కడ వచ్చేసి నాకు మార్నింగ్ మిల్క్తో పాటు ఒక బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తారు సో యాక్చువల్లీ ఈరోజు సండే కాబట్టి బాయిల్డ్ ఎగ్ ఇవ్వరన్నమాట వీక్లో సిక్స్ డేస్ ఎగ్ ఉంటుంది మాకు संडे नॉन वेज ऐटम पड़ता है एग् उड़ा सो आ रोज नैन हॉर्लिक्स तागे अंड ब्रेकफास्ट मैसूर बज्जी तीन तरह फ्रेश मेमे चर्चिपया नैन अंड फ्रेंड जर्नी कदा तन सो आफ्टरनून को सब लंचा पड़कनी मेमे बैठक और पर्सन मीट अवान अंटे चपता वीडियो लास्ट वरक चूँगी अर्थम होते मेमाक इकड़ गोबी मंचूरी अच्छे क्लेट तस्कना ऐक्चुअली 30 रूपी अट ना चूसी 30 रूपीस गोबी मंचूरी अभी टेस्ट चेयरपचिं का टेस्ट सूपर उदेटो अंत रेट के चाल मंच क्वालिटी अस्टर दाने पकने मश्रूम मंचूरी अंदनम సో అదైతే అంత టేస్ట్ గా లేదు నాకు ఎందుకు గరం మసాలానే మొత్తం ఉన్నట్టు అనిపిస్తుంది జెన్నీ కూడా అంత నచ్చలేదు నేను మాధురి అక్క అన్న మా సీనియర్ అండ్ జెన్నీ అయితే వెళ్ళాం అన్నమాట మేము ముగ్గురం సో మష్రూమ్ మంచూరియా కైతే నేను అసలు కొంచెం కూడా నచ్చలేదనే చెప్పాలి బట్ మామూలు గోబీ మంచూరియా అయితే సూపర్ గా ఉందండి దాంతో పాటు ఇంకా సోఫీ ఐస్ క్రీమ్ అయితే తినేసాం అన్నమాట ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టమండి ఆస్వాదిస్తూ తింటాను అన్నమాట యాక్చువల్లీ నాకు ఇష్టమైన ఫ్లేవర్ బటర్ స్కాచ్ కానీ అక్కడ లేదు ఇంకా వెనీలా అయితే తింటున్నాం మేము ఇక్కడ అండ్ వెనకాల మీరు గమనిస్తే ఆఫ్రికా వాళ్ళండి నైజీరియా వాళ్ళు ఎవరో వాళ్ళని చూసి తెగ నవ్వుకున్నాం అన్నమాట మేము వాళ్ళ జుట్టు అయితే ఏంటో ముడిముడిగా మొత్తం జడ మొత్తం అల్లేసినట్టుగా ఉండి ఒక్కొక్క పాయని అల్లేసి వెరైటీగా వేసుకున్నారనమాట జడ చూసి చాలా నవ్వుకున్నాం అన్నమాట సో అదే షూట్ చేశాను నేను ఇక్కడ అండ్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక బేకరీలో మాకు ప్యారెట్ కనిపించింది ఎంత బాగుందో కదా అయితే మాట్లాడుతుండే కాకపోతే కొత్త వాళ్ళని చూస్తే అది ఖర్చిద్దంట అందుకని దగ్గర నుండి వీడియో తీయలేదు అండ్ ఎస్ మేమైతే బయటకు వచ్చిన రీజన్ అయితే ఇదన్నమాట జెన్నీ వల్ల పిన్ని వాళ్ళ కూతురు అంటే కజిన్ మాకు దగ్గరలో ఉండే హాస్టల్లోనే తను కూడా చదువుతుందండి సో తననైతే కలవడానికి మేమైతే వెళ్ళాం అన్నమాట సో కొంచెంసేపు తనతో టైం స్పెండ్ చేసి కొన్ని ముచ్చట్లు అయితే పెట్టుకొని ఆ తర్వాత వెంటనే మేమైతే హాస్టల్కి రిటర్న్ అయిపోయాము మా హాస్టల్ నుండి వాళ్ళ హాస్టల్కి ఒక 10 మినిట్స్ డిస్టెన్స్ అంతే వచ్చే దారిలో మేమైతే దారి మర్చిపోయామండి చాలా ఇబ్బందులు పడ్డాం అన్నమాట నడవలేక చచ్చిపోయాము స్టాచ్యూ అయితే గుర్తు పెట్టుకొని వచ్చేసామన్నమాట పక్కన వాళ్ళని వీళ్ళని షాప్స్ వాళ్ళని అడిగి ఇంకా వచ్చేసరికి డిన్నర్ టైం అయింది ఇంకా వెంటనే ఫ్రెష్ అయిపోయి మేమైతే డిన్నర్ చేసాం చెప్పాను కదా సండే మాకు మంచి నాన్ వెజ్ అయితే ఉంటుంది ఎయిదర్ ఫిష్ ఉంటుంది లేదంటే చికెన్ ఉంటుంది అన్నమాట సో ఈరోజు చికెన్ అయితే పెట్టారు మాకు నాకు ఫస్ట్ టైం అన్నమాట ఇది తినడం చికెన్ అయితే కొంచెం యావరేజ్గానే అనిపించింది వెనకాల మీకు కనిపిస్తున్న ఆవిడ మా వార్డెన్ అనమాట అండ్ ఇద్దరు మెయింటైన్ చేయడానికి ఉంటారనమాట ఆంటీలు అండ్ సో ఎస్ ఇదన్నమాట ఈరోజు బ్లాగ్ రొటీన్ అయితే ఇలా అయితే గడిచిందండి నా సండే బ్లాగ్ అయితే ఇలా ఎండ్ చేస్తున్నాను నేను సో రేపటి నుండి మంచి మంచి బ్లాగ్స్ అయితే పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సో ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ఇప్పుడే ఒక మూమెంట్ తీసుకొని సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేయడం అసలు మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి వెళ్ళండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేస్తారని అనుకుంటున్నాను సో రేపటి మంచి బ్లాగ్తో మిమ్మల్ని మీట్ అవుతాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్ బై బై